Okay. Y duro para mí. అందరికీ నమస్కారం. నా సోదరుడు, మా కుటుంబ సభ్యులు అన్న రవిశంకర్ గారు, ఈరోజున మా నియోజకవర్గ సంతనోదులపాడు నియోజకవర్గ పరిధిలో చదలవాడ గ్రామ రెవెన్యూ లిమిట్స్లలో ఒక గొప్ప ప్రపంచ స్థాయి విల్లాస్ నిర్మాణం చేయటం కోసం సంకల్పించడం ముందుగా మాకు ఆశ్చర్యం కలిగించిన ఇప్పుడు ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఇదంతా చూసిన తర్వాత నిజంగా ఇంత ధైర్యం కలిగిన వాడు మన ప్రకాశం జిల్లాలో ఉండటం, అదీను మనవాడై ఉండటం, మరి ముఖ్యంగా సంతనూరుపాడు నియోజకవర్గ పరిధిలో ఇంత పెద్ద మెగా వెంచర్ని వారు స్టార్ట్ చేయటం, వారికి దేవుడు చల్లగా దీవెనలు ఇవ్వాలని, వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలతో పాటు ఐశ్వర్యాన్ని, వారి వ్యాపారం దేదీప్యమానంగా వెలగాలని, రాబోయే దీపావళి రోజు మరింత శోభని వారి కుటుంబానికి ఇవ్వాలని స్థానిక శాసనసభ్యుడిగా నేను ఈరోజు నన్ను నా కుటుంబాన్ని ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ జరుగుతున్న మెగా వెంచర్ పనులను పర్యవేక్షించడంతో పాటు మరి మాకు ఒక గొప్ప అనుభూతిని కూడా హెలికాప్టర్ నా జీవితంలో తొలిసారి ఎక్కాను. హెలికాప్టర్లో కుటుంబ సభ్యులందరినీ మన నియోజకవర్గమే చూసి వచ్చాను, పొలాలన్నీ చూసి వచ్చాను. పైనుంచి అందంగా ఉంది నల్లరేగడి భూమి, ఎల్లరేగడి భూమి, చేపల చెరువులు, సముద్రం, కనపర్తి, అమన్రోలు అన్నీ చూసుకుంటూ వచ్చా. ఎంతో ఆనందంగాను, పట్టడానికి సంతోషంగాను ఉంది. మా సోదరుడు మరిన్ని విజయాలు తన జీవితంలో సాధించాలని ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యని చెప్పారు. మరి అవి పూర్తిగా అమ్మకాలు జరిగి వారికి లాభం వచ్చి మరిన్ని వెంచర్లు మా నియోజకవర్గ పరిధిలోనే, సంతనూరుపాడు నియోజకవర్గ పరిధిలోనే వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ సంస్థకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున మన నియోజకవర్గ స్థానిక శాసనసభ్యుడిగా నేను
నా చేతనైన సహాయం ఎప్పుడు వారు అడిగినా కూడా ఈ సమస్యకు పూర్తిగా చేదోడవాదుడుగా ఉంటాం. మరి ముఖ్యంగా వారు మాకు సోదర సమానులే కాదు, నాకు అత్యంత ఆప్తమిత్రులైన కిలార్ రోషయ్య గారికి వియంకులు అవ్వటం, వారి మరి మా ఉమారెడ్డి గారు పెద్దలు మా అందరికీ గుర్తవీలు, వారు కూడా కుటుంబ సభ్యులు అవ్వటం, మేమందరం మళ్ళీ నాది నేటు గుంటూరు అవ్వటం, ఇవన్నీ విడదీరాని బంధాలు పెనేసుకుపోయి ఉన్నాయి కాబట్టి వారు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందరికీ నా నమస్కారాలండి. సాయి విష్ణు విల్లాస్ తరఫున, చతుర్వాటిక తరఫున మీ అందరికీ ఇంకొకసారి నాలుగోసారి హెలికాప్టర్ ఇక్కడ మా ల్యాండ్ అయిన సందర్భంగా మీ అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలండి. ప్రజలందరూ సపోర్ట్ ఉండబట్టి ఈరోజు ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఎక్కడ లేని ప్రైవేట్ హెలికాప్టర్ హెలిప్యాడ్ అనేది మేము తీసుకొచ్చామండి. స్టేట్ మొత్తంలో ఎక్కడ లేదు ఇలాంటి హెలిప్యాడ్ అనేది. మీరు ఎక్కడైనా స్టేట్ మొత్తంలో మీరు చూసుకోండి, ఇలాంటి నీట్నెస్ కానీ ఇలాంటి సిస్టమ్స్ కానీ ఉన్న హెలిప్యాడ్ లేదండి. ఈ హెలిప్యాడ్ మనకు ఉండటం వలన మన అందరికీ ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ కూడా ఉపయోగపడిద్దండి. ఏ రోజైన రాబోయే రోజుల్లో సంక్రాంతికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి తరఫున, ఆయన చేతుల మీద సుధాకర్ రెడ్డి గారి తరఫున, మన నూతలపాడు ఎమ్మెల్యే వీళ్ళిద్దరు చేతుల మీద వెళ్ళి టూరిజం స్టార్ట్ చేయబోతున్నామండి. ముందుగా ట్రయల్ రన్గా మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్గా వాళ్ళు వచ్చిన కొంతమందికి మేమందరం జస్ట్ మొన్నసారి ఇప్పుడోసారి వెళ్ళి టూరిజం లాగా ట్రయల్ రన్ రెడీ చేసామండి. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను, మన జీవితంలో ఎప్పుడు ఏదో ఒక మైలురాయిలాగా ఉండాలండి. లైఫ్ అనేది ఒక్కొక్క స్టేజ్లో మారుతూ ఉంటుందండి. విల్లాస్ అనేది మేము చాలా అనుభూతిగా చాలా గొప్పగా కడుతున్నామండి. వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పెద్దలు ఎమ్మెల్యే గారు వచ్చెళ్ళారు, శ్రీనివాసరావు గారు, మన గురిపాటి శ్రీను అండ్ వెంకటరావు గారు, మన సుబ్బారావు గారు, ప్రతి ఒక్కళ్ళు మనకు వచ్చేళ్ళారండి. వేణు గారు అందరూ అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు చెప్తున్నాను.